వరుస హిట్లు వస్తున్న మీకు 1996 నుంచి మీకు టర్నింగ్ పాయింట్ మరొకసారి చాలా స్పీడ్ పరిగెట్టిందండి. అవును, 96లో మీరు చాలా సినిమాలు తీశారు. మీరు సోగ్గాడి పెళ్ళం, ప్రేమ ప్రయాణం, పవిత్ర బంధం, ఇందులో బాగా హిట్ అయిందని చెప్పాలంటే పవిత్ర బంధం అండి. వెంకటేష్, సౌందర్య, అసలు అద్భుతమైన కథ. ప్రతి సినిమాకి దాని గురించి ఇంటర్వ్యూల ముందు బాగుంటుందా, ఇంటర్వ్యూల తర్వాత బాగుంటుందా అన్న క్వశ్చన్ లేదు. సినిమా మొత్తం 3 గంటలు. అవును, దాని లైన్ ఒకసారి చెప్పగలరా? అందరూ మీకు నచ్చే సన్నివేశం పవిత్ర బంధం గురువు గారు. దానికి నేను సినిమా ఎలాగ మీరు వేస్తారు దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఎందుకంటే దాని పుట్టుపుటోత్తరాలు వాళ్ళకి శివరాజు వెంకటరాజు గీత ఆర్ట్స్ వాళ్ళకి వెంకటేష్ గారు డేట్లు ఇచ్చారు. డేట్లు ఇవ్వడానికి కారణం ఇస్తూ ముత్యాల సుబ్బాయిని పెట్టుకోండి సలహా ఇచ్చారు. కారణం ఏమిటండి, నేను నిజంగా నాకు సక్సెస్ పెద్ద సినిమాలు రావడానికి కారణం నా చిన్న సినిమాలే. ఇవన్నీ చిన్న సినిమాలు వరుస హిట్లు, కళ్యాణ మామగారు, ఎర్రమందారం, ఇవన్నీ అమ్మాయి కాపురం. దాంట్లో ఎర్రమందారానికి వచ్చింది, అమ్మాయి కాపురానికి బెస్ట్ పిక్చర్ వచ్చింది. అమ్మాయి కాపురం కూడా సూపర్ పిక్చర్ సార్, చూడండి మీరు. తర్వాత పవిత్ర బంధం 4 నందులు వచ్చినాయి సార్. పవిత్ర బంధం పుట్టుక ఏంటంటే వెంకటేష్ గారు డేట్లు ఇచ్చారు, ముత్యాల సుబ్బాయిని పెట్టుకోమన్నారు. కథ కావాలి, కథ వెంకటేష్కి ఏం కాదు, చాలా కథలు విన్నాం. చివరికి అప్పుడు మంచి వామ్లో ఉన్నాడు. అప్పుడు సరే అన్ని కథలు వింటూ ఉండగా భూపతిరాజు వచ్చాడు. భూపతిరాజు ఒక కథ చెప్పాడు, ఇది పవిత్ర బంధం సింపుల్గా చిన్న లైను, ఒక రకంగా ఒక హాఫ్ అన్ అవర్లో 20 నిమిషాల్లో కథ చెప్పాడు. చెప్పిన తర్వాత అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ప్రొడ్యూసర్లు వాళ్ళకి పెద్ద ఎక్కల ఏం సుబ్బయ్య గారు అన్నారు, గురుగారు నాకు బాగా నచ్చింది, మీరు ఒక అడ్వాన్స్ ఇచ్చి ఈ కథ ఓకే చేసుకోండి మీరు అన్నాను. వాళ్ళు నన్ను డైరెక్టర్గా పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి నేను చెప్పిన మాట వాళ్ళు గౌరవం ఇచ్చి ఆ అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసి వర్క్ చేయమన్నాం అతన్ని, ఎవరిని, భూపతిరాజు. వర్క్ చేయమని చెప్పి భూపతిరాజు నేనే కూర్చున్నాం సార్, వరుసగా కొన్ని సిట్టింగులు వేసాం. ఒక 1 మంత్ 1½ మంత్ కూర్చున్నాం. ఎక్కడండి? అక్కడే మెడ్రాస్లో. అప్పుడు చెన్నైలో ఉండేవాడిని నేను, ఇల్లు ఇంకా షిఫ్ట్ కాదా. అయితే అప్పుడు బెటర్మెంట్ వస్తూ ఉంది, ఓకే బాగుంది, వెంకటేష్ చెప్దాం అని వెంకటేష్కి చెప్పాం, రామారాయుడికి చెప్పాం, సురేష్కి చెప్పాం. 3 సింగిల్ సిట్టింగ్లో ఓకే, అందరూ ఓకే అన్నారు. అంటే ఆ లైనే అందరికి నచ్చింది, ఏదో వెరైటీ ఉంది అని. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను నేను, కానీ దాంట్లో మంచి పాయింట్ ఏంటంటే చెప్పుకోవడానికి హీరోమో అమెరికాలో బెదిగాడు. ఆడి ఉద్దేశం ఎలా ఉంటుంది, మీరు నేను చేసుకోమని చచ్చిపోతానంటాడు బాలసుబాడు. అంటే కాదు నాన్న, నువ్వు చచ్చిపోతా అంటావు, నేను చేసుకోమంటున్నాను, నువ్వు ఇచ్చి ఎవరో ఒక అమ్మాయిని చూసి చేసుకుంటా, అమ్మాయి నాకు నచ్చకపోతే. అందువల్ల అది కరెక్ట్ కాదు, లేదు నేను ప్రాణం అంటే సరే చేసుకుంటా. నాకు అమ్మాయి నచ్చకపోయినా, ఆ అమ్మాయికి నేను నచ్చకపోయినా ఓ నీరు వరకు చూద్దాం, అప్పుడు లేదంటే విడాకొచ్చు. ఎవర్రా ఉంటారు 1 ఇయర్ ఆడపిల్లంటే పక్కన వేరు క్యారెక్టర్ కదా. ఏమయ్యా మీరు కూడా అట్నే అన్నారు, పెళ్ళైన తర్వాత అసలు బిడ్డ పుట్టేదాకా మీరు బయటకు రాలేదు అని కన్విన్స్ చేస్తాడు. ఓకే నిజమే కదా, అమ్మాయి మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి, అమ్మాయి సమస్యలు అమ్మాయికి ఉన్నాయి. ఇది నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్ పెళ్లి చూపులని అమ్మాయి నేను మా కోడలు చేసుకుంటున్నాను అంటే సంతోషపడదు. మా కొడుకుని కలవంటే కొడుకుని కలిస్తే అగ్రిమెంట్ విన్నావుగా అంటాడు. అగ్రిమెంట్ ఏంటి, ఇదే 1 ఇయర్ అంటే ఏమి అమ్మా, నువ్వు ఏమనుకున్నావు, నేనే ఉండను అనుకున్నావా, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి పోవడానికి నో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంటికి పోతే ఏమో చెల్లెలేమో ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయింది, అక్కకేమో గుండెలో చిన్న హోల్ ఉంది, సమస్యలు మీ వలయం, ఇవన్నీ సాల్వ్ చేసుకోవాలంటే ఎట్టా 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 ఏంటి. సరే చివరికి ఓకే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి చేస్తాను, వాళ్ళకు ఒప్పుకున్నాను సార్, కానీ నాకు రిక్వెస్ట్, నా సమస్యలు అంటే నీ సమస్యలు మర్చిపో, నువ్వు వాడు పిచ్చోడు వాడు అంటాడు కానీ ఆడికి తెలియదు, తాలిబొట్టుకి నువ్వు తాడికి తేడా తెలియదు, నువ్వు ఓకే నీ సమస్యలు నేను తీరుస్తా, ఆయన తీరుస్తాడు.
వన్ ఇయర్ అయింది బ్రహ్మాండ యాక్సిడెంట్ అయింది, అన్నీ ఏదో జరిగింది, యాక్సిడెంట్ అయితే బ్రహ్మాండ అతను కాపాడుకుంది, అన్నీ చేసుకుంది, డేట్ వచ్చింది, వన్ ఇయర్ అయిపోయింది. సరే నాన్న, వన్ ఇయర్ అయిపోయింది కదంటే ఇంకే అవసరం ఏముందంటే, అదే లేదు నాకు మంచి అమ్మాయి, మంచి వంట చేస్తుంది, అన్నీ చేస్తుంది, ఎందుకో నాకు ఆ ఫీల్ ఆడు నీ అబ్బా నువ్వు కూడా ఫీల్ అయిందిరా భార్య మీద, అది ఇదని తిట్టి గందరగోళం చేస్తాడు. అయినా ఆడి దశ ఇంట్లో వదిలిపెడతాడు. అమ్మ పోయి వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంది. అమ్మ ఏమ్మా అంటే వన్ ఇయరే అమ్మా నా భారీగా వన్ ఇయర్ అంటే ఇచ్చేత వన్ ఇయర్ పెళ్ళామంటే ఇది కరెక్ట్. అలాగా డ్రామా ఆయన కాడి నుంచి హీరోకి బార్ ఇలా గురుగారు కథ అంతా బ్రహ్మాండంగా వస్తూ ఉండగా కథ అంతా అయిన తర్వాత సరే ఒక 80% ఓకే అయిన తర్వాత అందరూ చెప్పాం ఓకే అయింది సార్. వాళ్ళు అప్పుడు రైటర్ ఎవరు, అంతకుముందు నాకు తోటపల్లి మధు హరనాథరావు అందరు చేశారు, వాళ్ళు ఉండి పోసాను మూరల్ని పెట్టుకోండి అన్నారు. ఓకే హీరో అన్న తర్వాత కాదనేది ఏముంది, కెమెరామ్యాన్ రవీంద్రబాబు నాకు అంతకుముందు పుట్టుబుట్టు కెమెరామ్యాన్ రామారావు వాళ్ళు నీళ్ళు మాకు అంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే హాయిగా ఉంటుంది కదా, ఇప్పుడు పెద్ద కెమెరామ్యాన్ పెట్టుకోండి ఆయన మర్యాదలు మనం తీర్చలేక సావాలి, మేము మామూలుగా ఉండేవాళ్ళమే. అలా అయ్యేటప్పుడు సరే రవీంద్ర బాబు మారింది స్టాఫ్ కీరవాణి, అన్నకు కూడా కీరవాణి నాకు మ్యూజిక్ అయింది. చివరికి మా మురళిని పోసాను మొదలు పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం బెటర్ ఉండొచ్చు. అంటే ఏలేదు గురుగారు నాకు, అందుకని అప్పటికిప్పటికి ఎప్పుడు నా మనసులో ఉండే ఒకటి సినిమా అనేది కలెక్టివ్ ఆర్ట్, నలుగురు కూర్చొని తయారు చేసుకున్నది వేరు, ఒక్కడే తయారు చేసి చెప్తే ఒకటి చెప్తాడు రెండు చెప్తాడు తర్వాత కష్టం, పైగా విమర్శించేవాళ్ళు లేకపోతే కష్టం సార్. నువ్వు ఎంత చెప్పినా ఇది బాగాలేదనేవాడు ఒకడు ఉండాలా, ఎందుకు బాగాలేదు అప్పుడే సమస్య వస్తుంది. ఏదైనా గవర్నమెంట్ అయినా ఈ సినిమా కాదైనా ఏదైనా నలుగురు నచ్చి చేసేదే పని గురుగా. అలాగా మురళి వచ్చిన తర్వాత ఇంకా బెటర్మెంట్ అయింది, అలాగా సినిమా బ్రహ్మాండంగా తీసాం. అందులో సాంగ్స్ కూడా సూపర్ హిట్, అన్నీ సూపర్ హిట్, సూపర్ హిట్ సాంగ్స్ అంటే వెంకటేష్కి తగ్గట్టు ఉంది పాట. అవునవునవును మంచి సాంగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.